డాక్టర్ గారు ప్రసన్న గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 12 నెలలు, ఇప్పటికీ నాపాలే పడుతున్నాను. పాపకి సెరలెక్ అలవాటు చేయమని అందరూ అంటున్నారు, కానీ పాప నాపాలు తప్ప బయటి ఆహారం ఏమీ తీసుకోవటం లేదు. బలవంతంగా పాలు మాన్పించే ప్రయత్నం చేస్తే బాగా ఏడుస్తోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. పాపకి నా పాలు మాన్పించి బయటి ఆహారం అలవాటు చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ప్రసన్న గారు పాప వయసు 12 నెలలు అంటున్నారు. యాక్చువల్గా 6 మంత్స్ వరకు కంప్లీట్గా తల్లిపాలు ఇమ్మని చెప్తామండి. 6 మంత్స్ దాటాక తల్లిపాలలో వచ్చే పోషకాలు బిడ్డ ఎదుగుదలకి సరిపోవు. కంపల్సరీ బయట నుంచి మనం సాలిడ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఉట్టి తల్లిపాలు ఇవ్వడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎదుగుదల కూడా ఉండదు. సో కంపల్సరీ 6 మంత్స్ పూర్తయినాకనే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 12 మంత్స్ అంటున్నారు, సో మీరు కంపల్సరీ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ పాలు మాన్పించే ముందు ఫస్ట్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో రైస్ ఐటమ్ స్టార్ట్ చేయండి. ఇంట్లో ప్రిపేర్ చేసైనా పెట్టచ్చు, కుదరలేదు అంటే మీకు సెరిలాక్లో కూడా రైస్ వెరైటీ దొరుకుతుంది. ఫస్ట్ వన్స్ ఏ డే స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా కూడా కొత్త ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు వామిటింగ్ చేయడము, ఇష్టపడకపోవడం ఇలాంటివి జరుగుతాయి. బట్ వాళ్ళు వామిటింగ్ చేసినా ఇష్టపడకపోయినా మళ్ళీ రిపీటెడ్గా పెట్టడం వల్ల వాళ్ళు దానికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ రైస్ ఐటమ్ స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ బాగానే టాలరేట్ చేస్తుంది అన్నప్పుడు కిచ్డీ అంటే రైస్ ఇంకా దాల్ కలిపి, ఇంకా రాగి జావా, ఇంకా సాఫ్ట్ ఫ్రూట్స్. సో స్టార్టింగ్లో 1 ఏ డే స్టార్ట్ చేయండి. టాలరేట్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ ఏ డే చేయండి. పాలకి పాలకి మధ్య గ్యాప్లో ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే పాలు ఫ్రీక్వెన్సీ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ గ్రాడ్యువల్గా పెంచుతూ అలా గ్రాడ్యువల్గా ఫ్రీక్వెన్సీ తర్వాత క్వాంటిటీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో అలా 2 టైమ్స్ టాలరేట్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ సాలిడ్ ఫుడ్, 1 టైం ఇట్లా ఫ్రూట్స్ అవి పెట్టడం వల్ల గ్రాడ్యువల్గా మీరు మిల్క్ క్వాంటిటీ ఇంకా ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించవచ్చు.